పుల్రాజా గేట్స్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కంగారు వస్తుందా బాబు. సిగరెట్ అయితే కంగారు కాదు, క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు మీ అమ్మ బాబు వస్తే ఏడు జరుగుద్ది? ఏం జరుగుద్ది? మన ఫ్లాట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అవుద్ది. ఇప్పుడు అదే జరగబోతుంది, సిద్ధంగా ఉండు. నిజం చెప్పరా? మీ అబ్బా మీ అమ్మ బాబు వచ్చేస్తున్నారా బాబు? అయ్యో బాబు, ఇప్పుడు కానీ ఈ సీన్ చూసారంటే స్క్రీన్ సిరిగిపోతుంది. నార్మల్ గా ఈ బస్ కరెక్ట్ టైంకి వస్తుంది, కానీ ఈ రోజు ఎందుకు ఇలా లేటుగా? మేము చెప్పినట్టు చెయ్యి, నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. సునీల్! అదేంటన్నా మీరు? చెప్తాను రా, లోపల రానే. ఏంటి నాన్న అప్పుడే వచ్చేసారు? అదేంట్రా, నువ్వు ఏదోలా మాట్లాడుతున్నావు? అది కదా నాన్న, ఇప్పుడే వచ్చేసారా అని పోయి అప్పుడే వచ్చారా అన్నాను. అన్నట్టు ప్రయాణం ఎలా జరిగింది నాన్న? నాలుగు రోజులు ఉంటా అన్నారు. ఉందావని అనుకున్నాను రా, మీ నాన్నకి ఏదో కలొచ్చింట నిన్న రాత్రి, ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు. వెంటనే హడావిడిగా బయలుదేరన్నారు, బయలుదేరి వచ్చేసాం. అవును, నువ్వేంటి నాన్న అంత కంగారు పడుతున్నావు? అదేం లేదమ్మా, ఫ్రెండ్స్ వస్తేను సరదాగా. అంతేనా? సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీలు తీసుకొస్తాను. ఇటీ నాన్న బ్యాగ్. కాలేజీలో నాటకం ఆడుతున్నావు నాన్న, రిహార్సల్ కోసం ఒరిజినల్ గా సీత కావాలంటే దొరుకుతుంది మరి, అందుకే బొమ్మను తీసుకొచ్చాం. బొమ్మ? అవునరే, నాటకం అంటే గుర్తొచ్చింది, ఎప్పుడో కాలేజీ చదివే రోజుల్లో చూసాను నాటకాన్ని. ఒకసారి నాటకం వేయండిరా, చూడాలనుంది. తప్పదా నాన్న? తప్పదు, వేయండి రా. మీరు కూర్చోండి. ఎలా రా, ఏమయ్యాలి? నీ అమ్మ నేను కదరా. ఇడెవడు అనుకున్నావే, పది బుర్రకాయలతో బుర్రమేసాలున్న రావణాసురుణ్ణే ఆ రావుడి దగ్గర ఏముందే, 100 కోతులు తప్ప. ఏటి మాట్లాడుతున్నావు నాన్నరా? హనుమంతుణ్ణి, రాముడి కుడిభుజాన్ని ఆడొచ్చి ఒక బాణం వేసినాడు అనుకో, ఈ నంకొక పారెళ్ళిపోగలవు. ఒరే రే, రావుడు కుడిభుజాను అయితే ఆ రావుడితోనే ఉండకి ఇలాగ పారు వచ్చేసినావేట్రా? బొరో రావణ, సీతమూరు నీ కాడు ఉన్నది కాబట్టి వచ్చేసినాను, లేకపోతే నీ పది బొర్రలో పకోడీలా నమిలి మింగేతును. ఒరే రే, ఎకటాలాడుతున్నావేట్రా? ఒరే, ఇటు తోకకి నిప్పంటించేయండి. అలాగే. ఓ సోస్, నా తోక గిడితే నన్ను ఊరుకుంటానేటి, నీ లంకర తగలెట్ తొంగిడిపోను. ఓ సోస్, నువ్వెవడు వచ్చా నా లంకర తగలడానికి? ఒరే, నాటకం అయిపోయింది, బొమ్మను బయట పట్టరా. ఇదే నాటకం రా, తూర్పు రామాయణం అని కొత్త డ్రామా నాన్న. ఏంటో అమ్మాయా, గండం గడిచింది. చూడమ్మా పాప, ఎవరికంటా కనబడకుండా, కనబడినా తడబడకుండా ఈ విగ్రహం సీనే కంటిన్యూ చేసి చెక్ అయ్యమ్మా ప్లీజ్. ప్లీజ్ ఇద్దరిని చూస్తుంటే నాకు మూడ్ వచ్చేస్తుంది. నీకు మూడ్ వస్తే మాకు మామిడి పగులుద్ది. తొందరగా ఇచ్చి పంపించేరా. అమ్మని బామ్మేన చేస్తున్నారా? ఎవరిని చూస్తారు? తొందరగా వెళ్ళు వెళ్ళు. గౌరవనీయులైన నాన్నగారికి నమస్కారం. మా ప్రేమ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీరు కుదరదు అన్నారు, అందుకే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ప్రేమికులుగా వెళ్ళి దంపతులుగా వస్తాం, ద్వేషాలు పక్కన పెట్టి కన్నవారిగా కొంచెం ప్రేమతో ఆలోచించండి. మీ బాలు. ఇదంతా కళ, ఇంకా రాలేదేంటి? నేనే వెళ్తే బెటరేమో. డబ్బులే లేవు. అబ్బా పైడి బాబు, ఆ యముడు ప్రాణాలు తీసుకోవడం మానేస్తాడేమో గానీ ఈ భగవాన్ డబ్బులు తీసుకోకుండా వదలరా. ఒరే పైడి రాజు, అబ్బా చాలా మెలడీగా ఉంది. పైడి బాబు, ఒరే కొండ బాబు, పెట్ట కొంచెం గొరక కనవంటిదే.
కొరకొచ్చినట్టు ఏం జీవిస్తున్నారా చెప్తా. ఒరే పైడిరాజు, మిలిటరీ బాటిల్ తీసుకొచ్చాను రా, నువ్వేమో తొంగున్నావు. సరే ఈ బాటిల్ సెక్రటరీ గారికి ఇచ్చేస్తా. మిలిటరీ బాటిల్ అయితే నాకు ఇచ్చే. వంది వంది ఇస్తే షాప్కి వెళ్ళి కొనుక్కొని నేటే కొనుక్కో. ఇవాళ గాంధీ జయంతి, షాపులు బంద్. నా కాడ 50 ఉందే, మిగతా 50 రేపిచ్చేస్తాను. సరే మందు కూడా రేపిస్తానులే. తొంగున్నాను లేపిస్తే ఉన్న 50 అట్టుకొలిపోయినాడైతే కొంప తీసి అప్పు కింద అట్టుకొలిపోయినాడు కదా. ఈ బ్యాచులర్